वेलकम टू दि यूट्यूब चैनल स्मॉल स्केल इंडस्ट्रीज पेपर प्लेट्स पेपर कप्स चूस्त पेपर प्लेट्स मॉडल्स मन को स्क्वायर टाइप अंत चतुरस्रकार पेपर प्लेट्स लेदे गुंडी सर्किल प्लेट्स यानी राउंड प्लेट्स यानी मन ए मिशन तैयार चुस्कुस्तु मिशन तैयार चुस्कने क्लियर एक्सप्लेन मन की चतुरस्रकार प्लेट्स चला वेरईटी कटाई सो मन को प्लेट अने मन मैनुअल प्रेस अटे लेग प्रेस मिशन यानी फूट प्रेस मिशन यानी मोटर सहाय लेकिन ताल दुखे मिशन तैयार अट द सेम टाइम सेमी ऑटोमेटिक हाइड्रोलिक सिंगल डाई मिशन मन बफे प्लेट चतुरस्रकार स्क्वायर टाइप प्लेट्स डाई उपयोगी स्क्वायर टाइप प्लेट तैयार अट द सेम टाइम सेमी ऑटोमेटिक हाइड्रोलिक सिंगल डाई में मन डाई मार्चको सर्किल प्लेट्स इलांट सर्किल प्लेट्स मन तैयार सर्किल प्लेट राउंड सर्किल बफे प्लेट तैयार सो अट द सेम टाइम डाई मार्चको पलसरी पतला प्लेट्स तैयार अंदर की सलाह इतना अनदर सेकंड मॉडल मन सेमी ऑटोमेटिक हाइड्रोलिक डबल डाई मिशन अटे साइड बाय साइड पक्का पक्का उड़े डाई डाई में मन चतुरस्रकार स्क्वायर डाई प्लेट डाई उपयोगी स्क्वायर प्लेट तैयार अट द सेम टाइम मोर डाई पक्का डाई में मन सर्किल प्लेट्स चतुरस्रकार उड़े प्लेट्स तैयार मिशन में ए प्लेट ए टाइप आफ कलर प्लेट तैयार अंटे मल्टी कलर यानी इलांट ग्रीन कलर यानी लेकिन सिल्वर कलर यानी स्क्वायर टाइप प्लेट्स चतुरस्रकार प्लेट्स तैयार राउंड सर्किल प्लेट्स मन इलांट प्लेट तैयार अंदर सलाह इतना सो ई विधा मन ओनली सेमी ऑटोमेटिक मिशन हाइड्रोलिक मिशन सिंगल डाई मिशन डबल डाई मिशन मन प्लेट तैयार अदे विधा मन मैनुअल प्रेस अंटे लिक्विड फूड प्रेस मिशन तैयार मन सेमी ऑटोमेटिक हाइड्रोलिक सिंगल डाई मिशन मन को वे मोटर 1 HP मोटर है वन हेचपी मोटर मन इंट करेंट का कंपलसरी कैटगरी 2 लाइन में फिट वाल भविष्य में इलेक्ट्रिसिटी डिपार्टमेंट नीचे एलांट प्रॉब्लम्स उड़ाने मैं सलाह इतना पाटी सेमी ऑटोमेटिक हाइड्रोलिक डबल डाई पेपर प्लेट मिशन में वे मोटर 2 HP मोटर उ मन मिशन को इंट करेंट कनेक्शन इंट पावर कनेक्शन का कंपलसरी कैटगरी 2 कमर्शियल कैटगरी फिट वाला भविष्य में इलेक्ट्रिसिटी डिपार्टमेंट नीचे ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని సలహా ఇస్తున్నాను అదే విధంగా మాన్యువల్ ప్రెస్ మిషన్ లో మనకి ఎలాంటి మోటార్ ఉండదు కాబట్టి మనం ఇంటి కరెంట్ తో వాడుకోవచ్చు దానికి మనకు తక్కువ ఖర్చు కూడా మనకు పవర్ కన్జంప్షన్ ఉంటుంది సో మనకి ఈ మిషన్ లో మనం ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఏ ప్లేట్ తయారు చేసుకోవొద్దు అనేది మీకు అందరికి మంచి సలహా ఇచ్చాను ఇంకా మీకు రా మెటీరియల్ విషయానికి వస్తే మనం ఆంధ్రప్రదేశ్ లో మనకు ఈ మిషన్ తయారైతే ఆంధ్రప్రదేశ్ లో కడప డిస్ట్రిక్ట్ ప్రొడక్ట్ లో మిషన్లు తయారైతాయి మా దగ్గర ముడిసరుకు రా మెటీరియల్ కూడా తయారవుతాయని ముఖ్యంగా అందరికి సలహా ఇస్తున్నాను సో మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కాదు కేవలం మా కంపెనీ నుంచి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే మనం సప్లై చేస్తున్నాము సో మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు ఉంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు సో మనం ఈ విధంగా మనం పల్సరీ పతలా ప్లేట్స్ అంటే టేబుల్ మీద సన్న ప్లేట్స్ కానీ పల్సరీ పతలా ప్లేట్స్ కానీ కన్సాల్ ప్లేట్స్ కానీ బంతి ప్లేట్స్ కానీ మనం తయారు చేసుకోవచ్చని మనకు సలహా ఇస్తున్నాను ఈ మిషన్లో మనం బఫే ప్లేట్ స్క్వైర్ టైప్ ప్లేట్లు కానీ రౌండ్ సర్కిల్ ప్లేట్స్ బఫే ప్లేట్లు కానీ లేదంటే పల్సరీ పతలా ప్లేట్స్ డైలీ మార్చుకొని చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను కొన్ని కండిషన్ల మీద కొన్ని షరతుల మీద ఆధారపడి తీసుకున్న మిషన్ బట్టి కొన్ని మిషన్లు టిఫిన్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ రెగ్యులర్ మిషన్లో ఓన్లీ బఫే ప్లేట్స్ సీటింగ్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవాలంటే ఆల్ మల్టీపర్పస్ కానీ ఆల్ ఇన్ వన్ కానీ ఆల్ టైప్ ఆఫ్ ప్లేట్ మిషన్లో తయారు చేసుకోవచ్చు ఇంకా మీకు కొన్ని ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఆన్లైన్లో వార్తాపత్రికల్లో మిషన్ ఇస్తాము రా మెటీరియల్ ఇస్తాము మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే తిరిగికుంటాము తయారు చేసుకున్న ప్లేట్స్కి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కోర్టు అగ్రిమెంట్ ఉంటుంది ఇటువంటి బోగస్ ప్రకటనలకి ఇటువంటి ఫ్రాడ్ ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరి కోరుతున్నాను ఎవరైతే మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీ ఊర్లో కానీ మీ టౌన్లో కానీ మీ పట్టణంలో కానీ మీ నగరంలో కానీ మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి సో ఇంకా మరి ఒక విషయం ఏంటంటే మా లాంటి కొన్ని మిషన్లు తయారు చేసే కంపెనీలు మన రాష్ట్రంలో జిల్లాలలో ప్రతి పట్టణంలోనూ ఏజెంట్లను బ్రోకర్లను నియమించారు దయచేసి వారి దగ్గర మిషన్ కొనవద్దని సలహా ఇస్తున్నాను ఎందుకంటే వాళ్ళకు ఓన్లీ మిషన్ అమ్మే వరకే అవగాహన ఉంటుంది కాబట్టి మీకు భవిష్యత్తులో ఏదైనా మిషన్ ప్రాబ్లం వస్తే ఏజెంట్కి బ్రోకర్లకి పూర్తిగా అవగాహన ఉండదు సో నేను ముఖ్యమైన సలహా ఏంటంటే మీరు ఎక్కడైనా మిషన్ కొనదలుచుకుంటే డైరెక్ట్గా ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్ళి కంపెనీలో మిషన్ విజిట్ చేసి మిషన్లో ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేది మీకు స్వయంగా తెలుసుకొని మిషన్ కొనుక్కొని వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను ఇంకా మీకు ఇలాంటి మిషన్లో బఫే ప్లేట్లు ఇట్లాంటి గ్రీన్ కలర్ బఫే ప్లేట్ సర్కిల్ కానీ సర్కిల్ రౌండ్ కానీ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు మనం చతురస్రాకారం వెరైటీగా ఉండే ప్లేట్స్ మనకు తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను సో మనకు ప్రతి ప్లేట్ మీద వచ్చే లాభం ఎంత ఉంటుందంటే మనకు ఖర్చులన్నీ పోను మనకు రా మెటీరియల్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పవర్ బిల్లు ఖర్చులను కూడా ప్లేట్ మీద ప్రతి ప్లేట్ మీద అదే సర్కిల్ లేదంటే రౌండ్ బఫే ప్లేట్ మీద 10 పైసల వరకు ప్రాఫిట్ మిగులుతుంది మరి చతురస్రాకారము స్క్వైర్ ప్లేట్స్ మీద అయితే 5 పైసలు అంటే 15 పైసల వరకు లాభాలు అదనంగా పెట్టుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో అందరూ ఈ మిషన్లు పక్క వీడియోలో ఏ మిషన్లు తయారు చేసుకోవచ్చు ఏ ప్లేట్ యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ మా ఆయిల్ ఇంజనీరింగ్ వ్యవస్థ కూడా
సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ మీకు ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రొడ్యూసింగ్ అంటే మనం ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ మిషన్లో మనము సరికొత్తగా స్క్వేర్ టైప్ ప్లేట్స్, ఇలాంటి స్క్వేర్ టైప్ ప్లేట్స్ చతురస్రాకారంలో స్క్వేర్ టైప్ ప్లేట్స్ ఉన్నాయి. సో ఇలాంటి కలర్ కలర్ మల్టీ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, సిల్వర్ కలర్ కానీ మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మార్కెట్లో ఈ స్క్వేర్ టైప్ ప్లేట్స్కి బాగా డిమాండ్ ఉన్నాయి. సో మనము అన్ని రకాల అంటే సర్కిల్ ప్లేట్స్, ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ కూడా మార్కెట్లో చూసింటాం. సో మనం డిఫరెంట్గా ఈ డబల్ డై మిషన్లో ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి స్క్వేర్ టైప్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఈ డబల్ డై మిషన్లో మనము ఈ డై మిషన్లో ఇలాంటి స్క్వైర్ ఇలాంటి సర్కిల్ ప్లేట్స్, రౌండ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో ఈ డైలో మనము ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చని వివరిస్తున్నాను. సో మనము మిషన్ కొనుక్కునే ముందర మీకు మిషన్తో పాటే ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్, ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనము మిషన్తో పాటే ఈ డై, ఈ హీటర్ ఫిలమెంట్ అంటారు, ఈ ఫిలమెంట్ మనకు ఈ డైలో ఉంటుంది. ఈ డై ఇది వేడెక్కడం వలన మనకు ఇలా టచ్ చేస్తే వేడెక్కుతుంది. సో ఇలాంటి మిషన్ కూడా మీకు ఎమర్జెన్సీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మిషన్ కొన్న తర్వాత మనకు ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డబుల్ డై మిషన్లో మనము ఇలాంటి షీట్లు పెట్టేసుకుని, ఇలాంటి షీట్లు పెట్టేసుకుని మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో ఇలాంటివి సర్కిల్ ప్లేట్స్ కానీ, ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ కానీ, ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ కానీ, సో మార్కెట్లో బాగా డిమాండ్ అనేది అంటే ఈ స్క్వైర్ ప్లేట్స్. సో ఈ మిషన్లో మనము స్క్వైర్ ప్లేట్లో డైలో మనం స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఈ సర్కిల్ ప్లేట్ రౌండ్ ప్లేట్లో మనం సర్కిల్ ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. సో మనము ఈ మిషన్లో ప్లేట్లు ఎలా, ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ కానీ, ఈ సర్కిల్ ప్లేట్స్ కానీ, ఈ డబుల్ డై హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్లో మనం ప్లేట్ ఎలా తయారు చేసుకోవచ్చో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. సో మనం ప్లేట్ ఏ విధంగా తయారు చేస్తామో, మనం ఏ విధంగా అనేది మీకు క్లియర్గా మీకు వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ విధంగా మనం బఫే ప్లేట్, స్క్వైర్ టైప్ ప్లేట్స్ కానీ, ఇలా సర్కిల్ ప్లేట్స్ కానీ, ఈ డబుల్ డై మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. ఈ డై ఎలా ఉంటుందంటే మనకు ఇలా స్క్వైర్ టైప్ ప్లేట్ డై ఇలా ఉంటుంది, ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ డై ఇలా ఉంటుంది. ఈ సర్కిల్ ప్లేట్ డై ఎలా ఉంటుందంటే సో ఇలా ఉంటుంది, ఈ డై ఇలా ఉంటుంది. సో మనము ఈ ప్లేట్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అందరూ ఈ వీడియోను చివరి వరకు చూడండి. దయచేసి వెల్కమ్ ఇది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఎండర్సైజ్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇది జెమీ ఆటోమేటిక్ హైడ్రోలిక్ డబుల్ డైక్ పేపర్ ప్లేట్ ఎక్స్పెషన్లో మనము ప్లేట్ స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, సర్కిల్ ప్లేట్స్ లోపల గుండ్రగొండ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు చూపిస్తున్నారో. ఇప్పుడు ఈ షీట్ అనేది మనము ఇలా డైలో పెట్టేసుకుని, ఇలా డైలో పెట్టేసుకుని ఈ లివర్ గేర్, ఈ గేర్ని వెనక్కి లాగడం వల్ల లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగడం. అట్ ద సేమ్ టైము ఇదే షీట్ తీసుకొని ఇదే డైలో ఇలా పెట్టేసుకొని ఈ గేర్, ఈ గేర్ని వెనక్కి లాగడం వల్ల సేమ్ టైము 1-2 సెకండ్లు ఆగిన తర్వాత ఇదే డైని మన లివర్ ఇలా ముందు పెట్టడం వల్ల ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ అనేది మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. సో మనం ఈ మిషన్లో స్క్వైర్ టైప్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము మనము సర్కిల్ ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ సర్కిల్ ప్లేట్స్ సెమీ ఆటోమేటిక్ హైడ్రోలిక్ డబుల్ డై మిషన్లో ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్, ఇలాంటివి సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. సో మీకు నిమిషానికి ఈ
సర్కిల్ ప్లేస్ కానీ స్క్వేర్ ప్లేస్ కానీ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సో మీకు క్లియర్గా ప్రదర్శిస్తారు ఈ సీట్ను ఇలా తీసుకొని ఇలా డైలో పెట్టేసి ఈ రివర్ గేట్ ఇలా పెట్టి ఆధారం ఈ సీట్ని ఇలా తీసుకొని మనకి స్కీన్ ప్లేస్ వైట్ ఐ ప్లేస్ స్కీన్ ప్లేస్ కావాలనుకుంటే
మనము ఒకటే రెండు మూడు సీట్లు అయితే మనకు ఈ విధంగా వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ సర్క్యూట్ ప్లేస్ కూడా మనకు సిట్టింగ్ ప్లేస్ పల్సర్ పట్ల సిట్టింగ్ ప్లేస్ కూడా మనము టైర్లు మార్చుకొని మనకు కావాల్సిన సైజ్ ఏం సైజ్ ఉందో ఆ టైర్ మార్చుకొని మనం సర్క్యూట్ ప్లేస్ కూడా ఈ మిషన్లో తయారు చేస్తాం. మన సర్క్యూట్ ప్లేస్ స్పైర్ ప్లేట్ చాలా నీట్గా వచ్చింది కదా, చాలా నీట్గా ఉంది. ఒకటి రెండు మనం అట్ టైం ఎన్ని ప్లేట్స్ కావాలో అన్ని ప్లేట్స్ మనం స్క్వైర్ టైం ప్లేస్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఇలా స్క్వైర్ టైప్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. దాని స్క్వైర్ ప్లేట్స్ మల్టీ కలర్ స్క్వైర్ ప్లేట్స్, గ్రీన్ కలర్ మల్టీ కలర్ ప్లేట్స్ ప్లస్ సిల్వర్ కలర్ సర్కిల్ ప్లేట్స్, ఈ ప్లేట్స్ అంటే మనం పల్సర్ పదల ప్లేట్స్ కూడా ఈ మిషన్లో తయారు చేస్తాం. ఇదే యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. మా ఆయిల్ ఇంజనీరింగ్ తరఫున సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ మీకు ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇంట్రొడ్యూసింగ్ అంటే మనం ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ మిషన్లో మనము సరికొత్తగా స్క్వైర్ టైప్ ప్లేట్స్, ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ చతురస్రాకారంలో స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఉన్నాయి. సో ఇలాంటి కలర్ కలర్ మల్టీ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ మనం ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ మార్కెట్లో ఈ స్క్వైర్ టైప్ ప్లేట్స్కి బాగా డిమాండ్ ఉన్నాయి. సో మనము అన్ని రకాల అంటే సర్కిల్ ప్లేట్స్, ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ కూడా మార్కెట్లో చూసింటాం. సో మనం డిఫరెంట్గా ఈ డబుల్ డై మిషన్లో ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు అని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఈ డబుల్ డై మిషన్లో మనము ఈ డైమిషన్లో ఇలాంటి స్క్వైర్ ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ రౌండ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో ఈ డైలో మనం ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అని వివరిస్తున్నాను. సో మనము మిషన్ కొనుక్కునే ముందర మీకు మిషన్తో పాటు ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్, ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనము మిషన్తో పాటే ఈ డై ఈ హీటర్ ఫిలమెంట్ అంటారు, ఈ ఫిలమెంట్ మనకు ఈ డైలో ఉంటుంది. ఈ డై ఇది వేడెక్కడం వలన మనకు ఇలా టచ్ చేస్తే వేడెక్కుతుంది. సో ఇలాంటి మిషన్ కూడా మీకు ఎమర్జెన్సీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మిషన్ కొన్న తర్వాత మనకు ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డబుల్ డై మిషన్లో మనము ఇలాంటి షీట్లు పెట్టేసుకుని మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో ఇలాంటివి సర్కిల్ ప్లేట్స్ కానీ ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ కానీ సో మార్కెట్లో బాగా డిమాండ్ అనేది అంటే ఈ స్క్వైర్ ప్లేట్స్. సో ఈ మిషన్లో మనము